యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు. ఈ సమయంలో మనం జీవని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ సమయంలో మరి యేసు ప్రభువారు పుట్టిన సమయంలో జనాభా లెక్కకు ఎందుకు ఆజ్ఞయబడిందో చూద్దాం. యేసు ప్రభువారు పుట్టిన సమయంలోనే రోమా సామ్రాజ్య చక్రవర్తి జనాభా లెక్కించమని ఎందుకు ఆజ్ఞాపించాడు? లూకా సువార్త 2:1 చూద్దాం. ఆ చినుములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు ఐగుప్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియు సిరియా దేశమును అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యను వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళి. ఈ సమయంలో ఏం చూస్తున్నామంటే, రోమా సామ్రాజ్యపు చక్రవర్తి అయిన కైసర్ అగస్తు ఆయన సామ్రాజ్యంలో ఉన్న వారందరినీ జనాభా లెక్క వేయమని ఆజ్ఞాపించాడు. అంచేత ఈ ఇస్రాయేల్ దేశంలో ఉన్న యూదులందరూ కూడా వారి వారి స్థలాలకు వెళ్లాల్సి వచ్చింది. మరి ఈ సమయంలో 4 యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడటకు గలీయలోని నజరేతు నుండి యూదేలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరినకు వెళ్ళెను. మరి ఈ సమయంలో ప్రశ్న ఏంటంటే, ఎందుకు ఈ రోమా సామ్రాజ్య చక్రవర్తి ప్రజా సంఖ్యను లెక్కించమని ఆజ్ఞాపించాడు అనే విషయాన్ని ధ్యానం చేస్తే ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. పాత నిబంధనలో దేవుడు ఒక ప్రవచనం మీకా ద్వారా చెప్పాడు. ఏంటంటే, మెస్సయ్య దావీదు పట్టణంలో అనగా బెత్లెహేము అనే పట్టణంలో జన్మిస్తారని మీకా గ్రంథము 5 ప్రత్యేకంగా రాయబడింది. ఏమనంటే ఒకసారి చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. మీకా గ్రంథము 5:2. బెత్లెహేము ఎఫ్రాత, యూదా వారి కుటుంబంలోను నీవు స్వల్ప గ్రామమైన నువ్వు నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుచున్నాను. ఈ ప్రవచనం ప్రకారం మెస్సయ్య అనేటువంటి వ్యక్తి ఈ బెత్లెహేము అనేటువంటి గ్రామంలో జన్మించాలి. బెత్లెహేము దావీదు జన్మించిన జన్మస్థలం. మరి దావీదు వంశం నుంచి మెస్సయ్య వస్తారని అనేక వచనాలు ప్రవచనాలు స్పష్టంగా పాత నిబంధనలు చెప్తున్నాయి. అయితే గాబ్రియల్ దూత మరియకు ప్రత్యక్షమైనప్పుడు గాబ్రియల్ ఏం చెప్పాడంటే, నీవు ఒక శిశువును కంటావు, పరిశుద్ధాత్ముడు నీ మీదకి వస్తాడు, నువ్వు ఒక శిశువును కంటావు, ఆయన క్రీస్తు, ఆయన మెస్సయ్య, ఆయనకు యేసు అనే పేరు పెట్టాలని గాబ్రియల్ చెప్పాడు. అయితే ఆ సమయంలో మరి మరియా నసరేత్ అనే గ్రామంలో నివాసం చేస్తుంది. కానీ ప్రవచనం ప్రకారం మెస్సయ్య పుట్టాల్సింది బెత్లెహేము అనేటువంటి గ్రామంలో. సో కాబట్టి మరి ప్రవచనం ప్రకారము నసరేతుల నుంచి దావీదు పట్టణమైన బెత్లెహేము అనే గ్రామానికి మరియా యోసేపు రావాల్సిందే. ఎలా వస్తారు? కాబట్టి వారిని యోసేపు మరియలను నసరేతు గ్రామం నుంచి బెత్లెహేము గ్రామానికి కదల్చడానికి దేవుడు ఏకంగా రోమా సామ్రాజ్యపు చక్రవర్తినే కదిలించాడు. రోమా సామ్రాజ్య చక్రవర్తి యాదృచ్ఛికంగా ఆజ్ఞ ఇవ్వలేదండి. దేవుడు అతని హృదయాన్ని మలిచాడు. దేవుడు అతనితో మాట్లాడి సామ్రాజ్యంలో ప్రజా సంఖ్యను లెక్కించమని ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి యోసేపు దావీదు వంశం నుంచి వచ్చాడు. కాబట్టి ఆ ప్రజా సంఖ్యలో రాయబడడం కోసం ఇప్పుడు కంపల్సరీగా నసరేతు నుంచి బెత్లెహేము గ్రామానికి రావాల్సి వచ్చింది. మీకు తెలుసండి, నసరేతు గ్రామం నుంచి బెత్లెహేము గ్రామం సుమారు 156 దూరం ఉంటుంది. మరి ఆ సమయంలో మరియా సుమారు 8 ముగింపులోకి వచ్చింది. కాబట్టి రోజుకు కనీసం 10 కిలోమీటర్ల చొప్పున నడుచుకుంటూ ప్రయాణం చేసినా కానీ సుమారు 17-20 పాటు నడక ప్రయాణం చేసి వారు నజరేతు నుంచి బెత్లెహేముకు రావాల్సి ఉంటుంది. అయితే మరి వారికి తెలుసా ప్రవచనం ప్రకారం మెస్సయ్య బెత్లెహేములో జన్మించాలని? వాళ్ళు తెలుసుండకపోవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో మనకు బైబిల్ అందుబాటులో ఉన్నట్టు ఆ రోజుల్లో సామాన్య జనానికి పాత నిబంధనలు అందుబాటులో లేదు. సమాజ మందిరంలో ఉన్న శాస్త్రులు పెద్దలు మాత్రమే ఆ గ్రంథాలను విప్పి చదివి వివరించేవారు. కానీ సామాన్య జనానికి పాత నిబంధన అందుబాటులో లేదు. ఈ సమయంలో యోసేపు మరియ కూడా తెలుసుండకపోవచ్చు ఏంటంటే మెస్సయ్య బెత్లెహేములో జన్మించాలని.
కానీ వాడిని ఎలాగైనా సరే నసరేతు నుంచి బెత్లెహేమును కదల్చాలి. కాబట్టి వాడిని కదల్చడానికి దేవుడు ఏకంగా రోమా సామ్రాజ్యపు చక్రవర్తి హృదయాన్ని కదల్చి ప్రజా సంఖ్యను లెక్కించమని ఆజ్ఞ ఇచ్చేలా దేవుడు కార్యం చేశాడు. అందుచేత ఇక్కడ లూకాసు వార్తలో మనం ఏం చూస్తున్నామంటే, లూకాసు వార్త ఇందాక చదివాం కదండి 2:5, యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతిగా ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడటకు గల్లియలోని నసరేతు నుండి యూదయలోని బెత్లహేము అనబడిన దావీదు ఊరునకు వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టిరి. సో ఎందుకు వారిని ఎందుకు ఆజ్ఞయబడింది? కారణం ఏంటంటే వారిని బెత్లెహేము నగరానికి కదల్చడానికి దేవుడు పరిస్థితులను కదల్చాడు. సోదరు సోదరుడు, ఇక్కడ మనం నేర్చుకునే సత్యం ఏంటంటే, దేవుడు ఒక విషయాన్ని వాగ్దానం చేస్తే లేక దేవుడు ఒక వచనాన్ని ప్రవచనంగా చెప్తే ఆ దాన్ని నెరవేర్చడానికి దేవుడు పరిస్థితులను కానీ మనుషులను కానీ సందర్భాలు కానీ మార్చడానికి కూడా వెనుకాడన్న విషయము ఇక్కడ స్పష్టమవుతుంది. అయితే యేసు క్రీస్తు అనే మెస్సయ్య వస్తారన్న విషయాన్ని ఈ గాబ్రియల్ దూత మరియ చెప్పినప్పుడు మరియ నిఖచ్చితంగా నమ్మింది. మెస్సయ్యను అంగీకరించడానికి, మెస్సయ్యకు తల్లిగా మారడానికి మరి అంగీకరించింది. కాబట్టి వారి విశ్వాసాన్ని ఆధారం చేసుకొని దేవుడు పరిస్థితులను మార్చాడు. ఈరోజు నీ జీవితంలో దేవుడు ఏదైనా వాగ్దానం చేస్తే, వాక్యం ద్వారా కానీ పరిశుద్ధాత్మ ద్వారా కానీ నీవు దాన్ని నమ్మినట్లయితే దాన్ని నెరవేర్చడానికి దేవుడు ఎలాంటి పరిస్థితి కానీ ఎలాంటి వ్యక్తులైనా సరే ఎలాంటి సందర్భాలైనా సరే మార్చడానికి వెనుకాడడు అనే విషయాన్ని స్పష్టంగా గమనించాలి. ఎందుకు ఆజ్ఞనిచ్చారంటే, ఒకటి వారిని బెత్లెహేమునకు కదల్చడానికి, రెండో విషయం ఏంటంటే మీరు అనొచ్చు సరేనండి మరి గాబ్రియల్ దూత కనిపించాడు కదా, మరి అదే గాబ్రియల్ దూత మరి కనిపించి వచనం ప్రకారం ప్రవచనం ప్రకారం దావీదు బెత్లెహేములో పట్టణమైన బెత్లెహేములో మరి మెస్సయ్య జన్మించాలి అక్కడికి వెళ్ళండి అక్కడ జన్మి ఇవ్వచ్చు అని చెప్పుండొచ్చు కదా మీరు అనొచ్చు. అలా చెప్పినట్లయితే యోసేపు మరియలు లోబడి బెత్లెహేము అనే గ్రామానికి వచ్చి అక్కడ జన్మివచ్చు. కానీ వారు వచ్చినట్టుగాను వారు పోయినట్టుగాను ఎవరికి తెలిసి ఉండేది కాదు. ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోవాలి, యేసు ప్రభు జన్మించారన్న విషయము ఆయన జన్మ ఆ ప్రజా సంఖ్యలో కూడా రాయబడాలి, శిశువుల సంఖ్యను కూడా ఆ ప్రజా సంఖ్యలో రాయబడాలి. అందుచేత ఆ ప్రజా సంఖ్యలో యేసు ప్రభు యొక్క పేరు నమోదు కావడము ఏంటంటే దేవుడు అనేవాడు మనిషిగా ఈ లోకంలో జన్మించాడు అనే దానికి ఒక సజీవ సాక్ష్యం. అంత మాత్రమే కాదు, బెత్లెహేముకు వచ్చిన తర్వాత చూర్పు దేశ జ్ఞానులు హేరో రాజు వద్దకు వస్తారు. వచ్చినప్పుడు యూదు రాజుగా పుట్టినవాడు ఎక్కడని ప్రశ్నిస్తారు. ఆ సమయంలో మెస్సయ్య అనేవాడు పుట్టారనే విషయము యూదు రాజు కూడా తెలియాల్సి ఉంటుంది. సో ఇవన్నీ సంఘటనలు చోటు చేసుకోవడానికి దేవుడు ప్రజా సంఖ్యను లెక్కించమని రాసును కదిలించి పరిస్థితులు మార్చాడు. ఈరోజు నీ జీవితంలో దేవుడు వాగ్దానం చేసినట్లయితే నిశ్చయంగా ఆయన పరిస్థితులు మారుస్తాడు, హృదయాలు మారుస్తాడు, కుటుంబాలు మారుస్తాడు, ఉద్యోగ స్థలంలో పరిస్థితులు మారుస్తాడు, వ్యాపార స్థలంలో పరిస్థితులు మారుస్తాడు. కానీ ఎప్పుడు మారుస్తానంటే నువ్వు నిఖచ్చితంగా ఆయన చేసిన వాగ్దానాన్ని నమ్మాలి. నమ్ముటని వాళ్ళనైతే నమ్మవాడికి సమస్తం సాధ్యము. విశ్వాసం లేకుండా దేవునికి ఇస్రాయేలుట అసాధ్యమని వాక్యం చెప్తుంది. నువ్వు నమ్మినప్పుడు నీ విశ్వాసాన్ని ఆధారం చేసుకొని ఆ విశ్వాసం ద్వారా దేవుడు వాగ్దానం చేసిన వాక్కును ప్రవచనాన్ని నెరవేర్చడానికి దేవుడు ఎంతటి వరకైనా సరే ముందుకు సాగుతారన్న విషయం ఇక్కడ స్పష్టంగా మనకు తెలియజేయబడుతుంది. సో కాబట్టి ఎందుకు ప్రజా సంఖ్య లెక్కించబడింది? ఎందుకంటే ప్రవచన నెరవేర్చడానికి, యేసు ప్రభు యొక్క పేరును ఆ ప్రజా సంఖ్యలో నమోదు చేయడానికి, అలాగే ఏరు రాసుకు ఆ విషయం తెలియడానికి దేవుడు పరిస్థితులను కల్పించాడు. ఈరోజు నువ్వు వాక్యం నమ్ముతున్నట్లయితే ఈరోజు దేవుడు నీ పరిస్థితులను మార్చునుగాక, నీ జీవితాన్ని మార్చునుగాక, నిన్ను బలపరిచి
గొప్ప సాక్షిగా ఉంచునుగాక. ఆమేన్.